బుధవారం భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో గేల్ కు సంబంధించి కొన్ని ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. సాధారణంగా గేల్ జెర్సీ నెంబర్ 45 కాగా, ఈ మ్యాచ్ లో 301 నెంబర్ గల జెర్సీతో బరిలోకి దిగాడు. దానికి కారణం లేకపోలేదు, ఎందుకంటే గేల్ కు ఇది 301 వన్డే మ్యాచ్. వెస్టిండీస్ తరపున అత్యధిక వన్డే మ్యాచ్లు ఆడిన ఆటగాడిగా గేల్ రికార్డు సృష్టించాడు. ఇప్పట్లో ఈ రికార్డును చెరిపివేయడం ఏ విండీస్ ఆటగాడికి కూడా సాధ్యపడకపోవచ్చు. ఇక అంతర్జాతీయ క్రికెట్ లో 3 ఫార్మాట్లలో సెంచరీలు చేసిన మొదటి ఆటగాడు కూడా క్రిస్ గేలే. ఇక తన కెరీర్ లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న విండీస్ విధ్వంసకర వీరుడు క్రిస్ గేల్ భారత జట్టుతో జరుగుతున్న 3 వన్డేలో చెలరేగిపోయాడు. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో గేల్ 41 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 72 పరుగులతో వీరవిహారం చేశాడు. అయితే గేల్ మరింత ప్రమాదకరంగా మారుతున్న క్రమంలో 11 ఓవర్లలో ఖలీల్ హమ్మద్ బౌలింగ్ లో కోహ్లీ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో గేల్ ఇన్నింగ్స్ ముగిసింది. ఇక అవుట్ అయ్యి పెవిలియన్ కు వెళ్తున్న గేల్ కు భారత ఆటగాళ్లు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు. భారత ఆటగాళ్లందరూ గేల్ దగ్గరకు వెళ్లి అభినందనలు తెలుపుతూ కరచాలనం చేసి ఘనంగా వీడ్కోలు పలికారు. ఇక గేల్ అవుట్ అయ్యాక తన హెల్మెట్ ను బ్యాట్ కు తగిలించి స్టేడియం అంతా చూపిస్తూ అభివాదం చేస్తూ పెవిలియన్ కు చేరుకున్నాడు. అంతర్జాతీయ వన్డేల నుండి పూర్తిగా నిష్క్రమించాడు. అలా గేల్ అధ్యాయం క్రికెట్ లో ముగిసిందే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.